మ్యారేజ్ చేసుకుంటానని చీట్ చేసిండు సార్ చేసుకోవట్లేదు మీ పేరు నా పేరు లలిత సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే యాక్చువల్గా నేను ఈయన మ్యారేజ్ చేసుకుంటాను మోసం చేశాడని కేసు పెట్టాను వాళ్ళ కేసులో వాళ్ళు పనిష్ చేయలేదు ఏమీ చేయలేదు వాళ్ళు అసలు కేసును పట్టించుకొని కూడా లేదు సరే నాకు ఇటు నుంచి హెల్ప్ లేదు ఎవరు చేసేవాళ్ళు ఎలా ఉండాలి కదా నేను ఊరుకొని ఉన్నా అయితే లాక్డౌన్ నుంచి నన్ను తిట్టడం సార్ మాటలతో విసిల్తో హెరేజ్ చేయడం చేశాడు అయినా కూడా నేను ఏం చేయలేకపోయాను సార్ ఎందుకంటే ఎలా ఉండాలని ఎక్కడ పోయి ఏం చేయలేను కాబట్టి వదిలేసిన అయితే ఆఫ్టర్ లాక్డౌన్ మొన్న ఒక 1 మంత్ అవుతుంది నా ఫోటో డేటింగ్ యాప్లో పెట్టేసిండు సార్ డేటింగ్ యాప్లో పెట్టి నెంబర్ నేమ్ అన్ని పెట్టేసిండు ఇప్పుడు నా ఫ్యామిలీ కన్నా సొసైటీ మొత్తం చూసి ఇప్పుడు నన్ను ఇంటికి రావద్దన్న వాళ్ళు కూడా చచ్చిపోతే చాలు నాకు పరువు పోయింది అన్న ఫ్రేజ్కి తెచ్చాడు ఆల్రెడీ నేను హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్న వల్ల ఇప్పుడేమో డేటింగ్ యాప్లో పెట్టి ఇంకా చేస్తాడు ఇప్పుడు నాకు తను హస్బెండ్ కావాలి డేటింగ్ యాప్లోనే పరిచయం సార్ కానీ అంతవరకు ఆగిపోతామని కూడా తినుకుంటూ రిలేషన్ స్టార్ట్ చేసిండు మ్యారేజ్ చేసుకుంటా ఇలా ఉంటా అమ్మాయి నాకు దొరకదు ఇంకా ఇక్కడ అది చాలా చాలా నమ్మించే మాటలు అన్ని చెప్పి మోసం చేసిండు ఫస్ట్ నేను కేసులు పెట్టకుండా ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీతోనే మాట్లాడడానికి వచ్చాను సార్ వాళ్ళు ఇంకా నన్ను కులం పేరుతో బాగా తిట్టారు వాళ్ళ మమ్మీ నీ క్యాస్ట్ ఏంటి మా క్యాస్ట్ ఏంటి చూసుకొని అడగాలి కదా ఎస్సీ వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటామని ఎట్లా అనుకున్నామని అబ్బాయి అసలుకే వద్దంటున్నాడు సార్ అప్పటి వరకు పెళ్లి చేసుకుంటున్న పర్సన్ తనే వద్దని చెప్తున్నాడు వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోతే ఒప్పిద్దామన్నాడు అలాంటి ఆయన ఒప్పుకో ఇప్పుడు ఈయన ఒప్పుకోవడం వాళ్ళని వద్దంటున్నారు అబ్బాయి పేరు ఏంటి సార్ ది శ్రీధర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్ మీరు నేను నార్మల్ నా పేరు లలిత సార్ యాక్చువల్లీ చేసుకుంటేదాన్ని నేను ఆఫీస్ జాబ్ ఏదో ఒకటి ఇట్లా నా క్వాలిఫికేషన్ ఇంటర్ వరకు అని ఏదో చేసుకుంటూ ఉండేదాన్ని కానీ అది కూడా చేయకుండా ఎవ్రీ వీక్ వచ్చి నేను వర్క్ చేస్తే దగ్గరకు రావడం నన్ను ఎవ్రీ వీకెండ్ తీసుకుపోవడం అట్లా జబ్బు పోయింది హెల్త్ ఇష్యూ వచ్చేసింది అని వల్ల నాకు మ్యారేజే కావాలి సార్ మ్యారేజే కావాలి